సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ ఒంగోలులో మహిళా పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రోజువారీ టెన్షన్లు, డ్యూటీ హడావుళ్లను పక్కన పెట్టిన మహిళా పోలీసులు కొంగు బిగించి రంగవల్లుడు తీర్చిదిద్దే పనిలో బిజీ బిజీగా గడిపారు. ఈ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా ఎస్పీ సుమన్ లతా జిందాల్, జిల్లా కలెక్టర్ సతీమణి శోభనా స్మృతి, జాయింట్ కలెక్టర్ సతీమణి రచన హాజరయ్యారు. పోలీస్ కుటుంబ సభ్యులు, మినిస్టీరియల్ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు వేసిన వివిధ ముగ్గులను జిల్లా ఎస్పీ, జ్యూరీ సభ్యులు పరిశీలించారు. జ్యూరీ సభ్యులు ఆ ముగ్గుల ప్రాముఖ్యత, వాటిలో దాగి ఉన్న అంతర్భావం, సందేశం ఇతర అంశాల ఆధారంగా మార్కులు వేశారు. ముఖ్యంగా తెలుగువారి సాంప్రదాయం, సంస్కృతి, మహిళా మూర్తుల గొప్పతనం, కోవిడ్ జాగ్రత్తలు తెలియజేస్తూ ముగ్గులు వేశారు మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు. ఈ ముగ్గుల పోటీలో 100 మందికి పైగా మహిళా పోలీసులు, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టతను చాటేలా, తెలుగు సాంప్రదాయం ప్రతిబింబించేలా సుందరమైన, కళాత్మకమైన రంగవల్లులు వేశారు. అద్భుతమైన కళాత్మకత, సృజనాత్మకతను ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఎస్పీ మలిక్ గార్గ్ తెలిపారు. కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. చక్కగా ముగ్గులు వేసి ప్రతిభ కనపరిచిన ముగ్గురు విజేతలకు జ్యూరీ సభ్యుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. మరో 10 మందికి ప్రోత్సాహక బహుమతులను అందించారు. ముగ్గుల పోటీలలో మొదటి విజేతగా ఏఆర్ఎస్ఐ కూతురు జి ఆద్య, రెండవ విజేతగా సంతనూతలపాడు మహిళా పోలీస్ ధనలక్ష్మి, మూడో విజేతగా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సతీమణి భార్గవి నిలిచారు. ఈ ముగ్గుల పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ మలిక్ గార్గ్ అభినందించారు. ముగ్గుల పోటీలలో మొదటి విజేతగా ఏఆర్ఎస్ఐ కూతురు ఆద్య, రెండవ